పోతామండి వాళ్ళు ఏదో సేల్ పెడతారు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంటో ఆఫర్ పెడతాడు మనం ఓ ఎగేసుకొని పోతాం ఆఫర్ కదా ఆఫర్ కదా అని చెప్పి అవునా ఆఫర్ కదా ఆఫర్ కదా అని చెప్పి ఎగేసుకొని పోతారు కానీ దాని రేట్ వాడు వాడు ఏం లాస్ అవ్వడు దానివల్ల ఇంకా లాభపడతాడు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ దాని రేట్ టూ థౌజండ్ అనుకుందాం టూ థౌజండ్ అనుకుందాం వాళ్ళు స్టిక్కర్ ఏం వేస్తారు వాళ్ళు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వేస్తాడు ఏసీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని పెడతాడు అమ్మో ఇది టూ థౌజనా ఆ ఇది నిజమా టూ థౌసండ్ ఆ చాలా తక్కువ చూస్తే పార్టీ వేర్ ఉంది అబ్బా ఏ ప్లీజ్ అండి ఇది కొనుక్కుందాం సో ఇట్లుంటుంది ఖచ్చితంగా కొంటారు ఇప్పుడు చెప్పండి లాభపడేది ఎవరు నష్టపడేది ఎవరు నష్టపోయేది ఎవరు సో దీనివల్ల సో నేను ఇంతకన్నా నేను ఇంకా చెప్పిన నెగటివ్స్ చాలా తక్కువ ఇప్పుడు కోవిడ్ వస్తుంది టీనేజ్ అమ్మాయిలకి కోవిడ్ ఒకటి కేసెస్ విచ్చలవిడిగా పెరుగుతాయి అండ్ అబ్బాయిల మీద దాడులు జరుగుతున్నాయి చెంపాలు కొనుక్కుతురు డ్రైవర్లవు కండక్టర్లవు కొట్టుకుంటున్నారండి జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు మహిళలు కూడా కొట్టుకుంటుండ్రు అరే ముందు కిటికీలకెళ్ళి ఎక్కుతురు మహిళలు కొట్టుకుంటున్నారు కాలేజ్ అబ్బాయిలు అయితే సీట్లు దొరకట్లేదు అని చెప్పి పైకెక్కుతున్నారు అండ్ మనం చూసినాం ఒక కాలేజ్ అమ్మాయి లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోతుంది బస్సుల సీట్ లేదు ఆపకుండా వెళ్ళిపోతున్నారు బస్సులు ఇప్పుడు ఫస్ట్ స్టాప్ దగ్గర ఏమైతుంది ఫస్ట్ స్టాప్ దగ్గర కొంచెం సీట్లు ఖాళీగా ఉంటాయని చెప్పి మనం ఎక్కడ ఫస్ట్ స్టాప్ దగ్గర పోయి ఎక్కుతాం కానీ దారిలో ఎక్కాలంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి పాపం నాకైతే అది చూస్తే మనసు కరుక్కుమన్నదండి ఆ అమ్మాయి కాలేజ్ అమ్మాయి వాళ్ళ ఊరికి లాస్ట్ బస్ అది లాస్ట్ బస్ తర్వాత బస్సు లేవు కానీ డ్రైవర్ ఏం చేసిండంటే బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది అంటే నీకు బస్సు పైన కూర్చుండ్రు బస్సు లోపల కూర్చున్నారు నించున్నారు అసలు ఒక మనిషి ఎక్కడానికి కూడా ప్లేస్ లేనంటే దగ్గర ఎట్లా ఆపుతాడు బస్సు డ్రైవర్ కూడా ఇప్పుడు ఇక్కడ డ్రైవర్దా లేకపోతే బస్ ఆపండి అని ఏడ్చిన అమ్మాయిదా లేకపోతే ఎక్కిన జనాలుదా అండి లేకపోతే ఇది అనౌన్స్ చేసిన అండి గవర్నమెంట్ దా ఎవరిది తప్పని అని చెప్పి మనం డిఫెన్స్లో మాట్లాడతాం ఎవరిది తప్పని చెప్పి గా మాట్లాడతాం ఒకసారి ఆలోచించండి ఆ అమ్మాయి నేను పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా సారీ సారీ క్షమించాలి సాయంత్రం నుంచి వెయిట్ చేస్తున్నాను అమ్మాయి ఒక్క బస్సు కూడా ఆపుతలేనని చెప్పి ఆమె మీరు చూడొచ్చు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అమ్మాయి ఏడుస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో నా వల్ల అయితే లాస్ట్ బస్ ఇప్పుడు నేను ఎట్లా పోవాలి మా ఇంటికి చిన్నది ఇక్కడే ఉంటా నాకేమొద్దు కాలేజ్ వద్దు చదవద్దు నా వల్ల అయితే లేదని చెప్పి ఆ అమ్మాయి రోడ్డు మీదనే ఇంతమంది పబ్లిక్ ఉన్నారని చూడకుండా తను భావోద్వేగానికి లోనయ్యి ఏడ్చేసింది సో ఏడ్చిన ఆ అమ్మాయిది తప్పు కాదు అప్పటికే లేట్ అయిపోయింది ఆ టైంలో ఆ అమ్మాయి బయట ఉండడం కూడా మంచిది కాదు సో ఆమెను ఒక్కతే కాదు ఆ ఏడ్చి చెప్పుకుంది మిగతా వాళ్ళేమో చెప్పుకోలేదు అంతే తేడా ఇంట్లోనేమో పేరెంట్స్కి అర్థం కాదు పోతేనేమో వాళ్ళు కూడా తిడతారు ఎందుకు లేట్ అయింది అబద్ధాలు చెప్తున్నావా అది అని చెప్పి బస్సులు చూస్తేనేమో తక్కువ ఉన్నాయి ఈ ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం అని చెప్పి అసలు తిరిగినోడు కూడా తెరు ఇప్పుడు ఇంకా భయం అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు చూడండి వరుసగా హాలిడేస్ వచ్చినాయండి సాటర్డే హాలిడే రేపు వైకుంఠ ఏకాదశి అందరూ గుళ్లకు అక్కడికి ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు సండే హాలిడే మండే క్రిస్మస్ సాటర్డే హాలిడే సండే హాలిడే మండే క్రిస్మస్ ఈ మూడు రోజులు ఆర్టీసీకి నరకం కనబడుతుంది డ్రైవర్లకు కండక్టర్లకు ప్రజలకు కూడా తిరగాలంటే అంటే హాలిడేస్ కాబట్టి ఇక మూకుమ్ముడిగా వస్తారు మూకుమ్మిడిగా ఎట్లా పడితే అట్లా నించుందాం ఎట్లా పడితే అట్లా పోదాం అన్నట్టుగా మూకుమ్ముడిగా వస్తారు అంతకుముందు ఏమయ్యేది అమ్మో బడ్జెట్ ప్రాబ్లమ్ ఇప్పుడు పోవాలంటే ఫ్యామిలీ వేసుకొని ఇబ్బంది కదా సో మీరు ఆలోచించండి సార్ దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నా మీకు చేతులెత్తి మొక్కుతున్నా ఈ విషయం గురించి ఆలోచించండి సో మీకు ఇవి చాలా చిన్న ఇష్యూస్ కనబడుతున్నాయి కానీ చాలా పెద్దవి మరి దీనివల్ల ఆటో డ్రైవర్లు కూడా నష్టపోతున్నారు బాలేం నష్టపోతున్నారు శ్రావ్య అంటే మరి ఇది వరకు వెయ్యి వెయ్యి రూపాయలు వచ్చే దగ్గర ఇప్పుడు ఐదు వందలే వస్తున్నాయి సో ఒక్కసారి ఆలోచించండి మొన్న చూసిన ఒక షేర్ ఆటో పర్సన్ కూరగాయలు అమ్ముకుంటున్నాడు ఆటోలో తీసుకొచ్చి ఏమైందన్న అంటే మరి ఏం చేయమంటామ గిరాక్ అయితే లేదు షేర్ ఆటోలు కూడా నడుస్తలేము అందరు బస్సులు పట్టుకొని పోతుండ్రు సో అందుకే ఆటో మేము కూరగాయలు అమ్ముకొని మరి పబ్బం కడుపుకుంటున్నామంటారు ఈ సార్ ఇట్లా సరే పోనీ ఆటో డ్రైవర్లు అన్ని ఆటోలు తీసేసి వేరే ఇంకేమైనా పని చేసుకుంటారా అనుకుందాం పోనీ ఫర్ ఎగ్జాంపుల్ కానీ మరి ఇవన్నీ ఇష్యూస్ అన్నీ అయితే సాల్వ్ అవ్వాలి కదా సార్ ఇవన్నీ మొత్తం అయితే సాల్వ్ అవ్వాలి కదా సార్ సార్ దయచేసి కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తా ఉన్నా అన్న పొన్నం ప్రభాకర్ అన్నకు చెప్తా ఉన్నా మీకు అర్థం చేసుకునే మెంటాలిటీ ఎక్కువ ఉన్నది పొన్నం పొన్నం ప్రభాకర్ అన్నకు ఒక్కసారి వీళ్ళ తరఫున స్టాండ్ బై తీసుకోండి ఈ ఇష్యూస్ గురించి ఆలోచించండి సో పక్క రాష్ట్రంలో అట్లా చేసింది ఇక్కడ కూడా అట్లా చేయాలని చెప్పి మీరు అనుకోవద్దు మేము ఎవరైనా కూడా ఏం అనుకోం పబ్లిక్ ఎవరు కూడా తిట్టుకోరు మీ కాంగ్రెస్కి నెగటివ్ కాదు కానీ మీరు సవరణ చేయకుండా దీన్ని ఇట్లనే కొనసాగిస్తే అప్పుడు తిట్టుకుంటారు అన్న పబ్లిక్ ఆలోచించండి అప్పుడు తిట్టుకుంటారు పబ్లిక్ మీరు దీంట్లో ఒక సొల్యూషన్ తీసుకురాకపోతే అప్పుడు తిట్టుకుంటారు కానీ ముందు ముందు ఇంకా డేంజర్ కాబోతుంది ముందు ముందు ఇంకా డేంజర్ కాకపోతుంది కాబోతుంది సో దయచేసి నేను చెప్తా ఉన్నా మీరు సవరణలు చేసుకోండి దీనికి కొంచెం ఏమైనా చెయ్యండి వైట్ కార్డ్ ఉన్న వాళ్ళక లేకపోతే కొంతమందికి మాత్రమే లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ ఆఫ్ పెడతారా ఎట్లా అనేది ఒకసారి ప్లాన్ చేసుకోండి కూర్చొని మాట్లాడండి అంతేగాని ఇట్లా ఈ రకంగా ప్రజలు ముఖ్యంగా అబ్బాయిలు ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి ఒకసారి ఆలోచించండి ఇది మాత్రం నేను మీకు చెప్పాలనుకున్నా సో ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే దయచేసి దెబ్బ తినవు ఎందుకంటే నేను ఏమైనా తప్పు మాట్లాడుతానేమో అనుకోవచ్చు బట్ నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా ఇది బయట జరుగుతున్న అంశాలే నేను మీకు చూపిస్తా ఉన్నా ఎగ్జాంపుల్ ఇదే వీడియో నేను మీకు చెప్పింది యాక్చువల్గా ఆల్రెడీ నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను కదా సో ఇట్లా వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది సార్ సో దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నాను దీన్ని ఎవరు కూడా తప్పు పట్టకండి దీన్ని ఎవరు కూడా తప్పు పట్టకండి ఎందుకంటే ఏదైనా పని చేసినప్పుడు పాజిటివ్ ఉంటుంది నెగటివ్ ఉంటుంది కానీ నెగిటివ్ని కూడా ఎట్లా రెక్టిఫై చేయాలి అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఈ నెగర ఎవరో మహా మహానుభావుడు రాసిండు ఏం రాసిండంటే అమ్మ తల్లి మీరే మహిళల్ని చెడగొడుతున్నట్టు ఉన్నది ఇదే మరి బయట జరిగే విషయాలు మేము చెప్తుంటే మేమే చెడగొడుతున్నట్టు అనడం కరెక్ట్ కాదు ఇక మెసేజ్ ఉంది ఇక ఫోన్ ఉంది కదా టైప్ చేద్దాం కదా కమెంట్ పెడదాం కదా అని కాదు మీరు బస్లో తిరుగుతున్నారా లేకపోతే ఆఫీస్లకు వెళ్తున్నారా మీ మీరు బైక్స్ మీద వెళ్తున్నారా తెలియదు కానీ ఒకసారి ఆర్టీసీ బస్ ఎక్కే వాళ్ళని అబ్జర్వ్ చేయండి బస్సు ఎక్కే మహిళలని ఒకసారి అడగండి వాళ్ళ పరిస్థితి ఏందో తెలుస్తుంది ఈ ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా ఉట్టిగా మాట్లాడమండి మాకు అనేక రకాల కంప్లైంట్స్ వస్తాయి ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకునే మేము మాట్లాడుతున్నాం సో ఇటువంటి వాటిని సవరించుకోమని చెప్తున్నాం సో దాన్ని మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకోండి దాన్ని కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి దీనివల్ల మా కొరిగేదేం లేదు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇబ్బంది అని చెప్తున్నాం మగవారిని గౌరవించడం మన సాంప్రదాయం దయచేసి ఆర్టీసీ బస్సులో మగవారికి కొన్ని సీట్లు కేటాయించాలని సీఎం గారిని కోరుకుంటున్నా బస్సులో నిజంగా అవసరం ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇలా చేయడం వల్ల బస్సుల సంఖ్య పెంచాలి లేదా హాఫ్ టికెట్ పెట్టాలి అవసరం లేకున్నా ఎక్కడికి ఎక్కడం వల్ల ఇలా రద్దీ ఏర్పడి కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కి ఇబ్బంది అవుతుంది కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కే కాదండి అందరికి కూడా ఇబ్బంది అవుతుంది సో దయచేసి ఒకసారి తెలంగాణ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా